ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో మండల అభివృద్ధి పదంలో నడిపించారని మండల అధ్యక్షురాలు పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి అన్నారు. నాడు మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ పోరెడ్డి అరుణ అధ్యక్షురాలుగా వ్యవహరించి ఆమె మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేయాలని మండల అధ్యక్షురాలు పోరెడ్డి అరుణ మండల అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో మండలం అభివృద్ధిలో ముందు ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు. మండలంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందుగా ప్రతి ఒక్కరూ ముందస్తుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులు నారు బాపన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో రైతులు విపరీతంగా నష్టపోవడం జరిగిందని నష్టపోయిన పంటలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించి రైతాంగాన్ని ఆదుకో వ్యవసాయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు లక్ష్మమ్మ మండల అధికారులు యుఓఆర్డి ఏపీఓ జీవరత్నం భాస్కర్ రెడ్డి మండల స్థాయి అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంబంధించి సలహాలు కానీ సూచనలు కానీ సమస్యలను తెలియజేసినట్లయితే మా పరిధిలో అవి తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఇప్పుడు తీరుంది కదా సార్, ఏ పైరుకి వస్తుంది? ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం, ప్రతి పైరు నాకు తెలిసిన వరకు ప్రతి ఉద్యోగి ప్రతి అధికారి పదవులు చేపట్టిన ప్రతి నాయకులు మార్కాపుర మండలంను ప్రగతి పదవిలో ఉంచాలి. మీ పరిధిలో ఉన్న ప్రతి పనిని ఎప్పటికప్పుడు తెలియజేయాలి, ప్రతి పనిని ఇష్టపడి చేయాలి. కష్టపడి చేయడంలో తృప్తి ఉండదు, ఇష్టపడి చేస్తేనే సంతృప్తి ఉంటుంది. మన మండలంలోని పనిని ముందుగా పూర్తి చేసి జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉంచుదాం. ఇందుకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పాము నేను, కానీ కాకపోతే ఒక విషయం ఏంటో చెప్పనా,